హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విటు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కనుక మన ఛానల్లో ముందు వీడియోస్ చూడకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఒకసారి 4 డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినప్పుడు నిజామాబాద్ నుంచి కేరళ ట్రిప్ ప్లాన్ చేసాము. అయితే మనకి హైదరాబాద్ నుంచి త్రివేణంకి డైరెక్ట్ ఫ్లైట్స్ అప్పుడు మార్నింగ్ టైంలో దొరకలేదు. సో టైం సేవ్ అవ్వాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి వయా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ తోటి త్రివేణం ప్లాన్ చేసాము. ఈ వీడియోలో జస్ట్ ట్రావెల్ డీటెయిల్స్ మటుకే చెప్పడం జరిగింది. ఇవి కేరళలో మొత్తం 6 ఎపిసోడ్స్లో చేస్తున్నాము. మనకి కేరళలో 2 మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి కొచ్చి ఇంకోటి త్రివేండ్రము. మనం ఎల్ఎపి అవన్నీ చూద్దామంటే కొచ్చి వెళ్ళాలి, లేదా మనం కన్యాకుమారి కూడా కవర్ చేద్దామంటే త్రివేండ్రం వెళ్ళాలి. సో మేము మా చాయిస్ ఆఫ్ ప్లేసెస్కి మేము త్రివేండ్రం చూస్ చేసుకున్నాము. ఇది మా ట్రావెల్ జర్నీ బ్లాగ్. ఇది మీరు ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్ బై ఎయిర్ వెళ్ళేటప్పుడు పేటిఎం, అమెజాన్ లాంటి వాటిల్లో టికెట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో కంపేర్ చేయండి. మనకి రకరకాల ఎయిర్లైన్స్ ఉంటాయి, ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈ ప్రైసెస్ని మ్యాచ్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. వాళ్ళ ఆఫర్తో వాళ్ళంత ప్రైస్ కోట్ చేస్తున్నారు, ఈ పేటిఎం అమెజాన్ లాంటి యాప్స్లో వీళ్ళు ఎంత చూపిస్తున్నారు అనేది ఇంకా డిఫరెన్స్ అమౌంట్ మీకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్జేఏ వెబ్సైట్లో ఫ్లైట్స్ రన్నింగ్ అవుతున్నాయా లేదా క్యాన్సిల్ అవుతున్నాయా అనేది కూడా ఒకసారి ర్యాండమ్గా చెక్ చేసుకోండి. అయితే మధ్యలో ఏంటంటే మనకి ఆన్లైన్లో చాలామంది హాలిడే ప్లానర్స్ ఉన్నారు, కేరళ ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళు 4 డేస్కి వాళ్ళు చూపించే ప్యాకేజ్కి కొన్ని వాళ్ళ ఐటనరీలో కొన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి, కానీ మనకు ఆ ప్లేసెస్ కాకుండా ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటే ఒక 5 to 6 థౌసండ్ పెంచేస్తారు. సో మా సజెషన్ ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా లాంగ్వేజ్ రాకపోయినా కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలుగు టచ్ ఉంటుంది, వాళ్ళందరికీ వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది. బెటర్ ప్లాన్ ఆన్ యువర్ ఓన్, మీ అంతటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మీరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రిప్ కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా నరేషన్ అయిపోయింది, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఆర్జేఏకి బయలుదేరుతున్నాము. అఫ్ కోర్స్ బస్సెస్ ఇవి కాదు, బట్ గరుడ రాజధాని ఉంటే మనకి. మీ అందరికైతే ముందే తెలుసు మనకి జేబీఎస్ నుంచే దాదాపు 80 కిలోమీటర్స్ ఉంటుంది శంషాబాద్. సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ హాయిగా 5 o'clockకి ఫ్లైట్ బుక్ చేసుకుంటే మీరు ముందు రోజు నైట్ 12K శంషాబాద్కి వెళ్ళిపోతే ఆ 5 అవర్స్ మిమ్మల్ని ఎవరు ఆపరు, హ్యాపీగా ఎయిర్పోర్ట్ అంతా తిరగచ్చు, షాపింగ్ చేయొచ్చు కావాల్సినంత. లేకపోతే ఇదంతా అవసరం లేదనుకుంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే ముందు ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ ఉంటుంది మన తెలంగాణ టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ స్టాప్. సో అక్కడ మనకి గెస్ట్ రూమ్స్, లాడ్జెస్, డార్మెటరీస్ ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. చక్కగా మార్నింగ్ 3 o'clockకి చెక్అవుట్ చేసి మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు. మనకేంటంటే లక్కీగా నిజామాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కరెక్ట్గా బస్సు ఆ టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్లోనే అవుతుంది, జస్ట్ బిసైడ్ ఎయిర్పోర్ట్. అది జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ రెండింటికి. మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వాలనుకుంటే డార్మెటరీయో లేకపోతే రూమో తీసుకుని రిలాక్స్ అవ్వచ్చు. మార్నింగ్ ఎవ్రీ 1/2 అవర్ ఆర్ 15 మినిట్స్కి ఆ టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ మన డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి టెర్మినల్స్కి. మీరు హ్యాపీగా బస్ ఎక్కేసి కూర్చుంటే హాయిగా వాడు ఎంట్రన్స్ దగ్గర దించేస్తాడు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైదరాబాద్లో, చెన్నైలో, త్రివేండ్రంలో అన్ని చోట్ల ఇండిగో సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే మేము ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాము, హాలిడే ప్లానర్స్ ఎన్నిసార్లు నో అని చెప్పినా కూడా 3 డేస్లో 3 స్టేట్స్లో 3 క్యాపిటల్ సిటీస్ టచ్ చేసి టూర్ ప్లాన్ చేయాలనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి హైదరాబాద్లో బయలుదేరితే చెన్నైలో మార్నింగ్ 6కి దిగి మద్రాసులో కాఫీ తాగుదాం అనుకున్నాం స్ట్రాంగ్గా. అదే ఏంటంటే సన్ రైజ్ అయ్యేసరికి మేము మద్రాసులో ఉన్నాము. మనకి ఇక్కడ మార్నింగ్ హైదరాబాద్లో 5:30కి ఫ్లైట్ అయితే మనం చెన్నై వెళ్ళేసరికి 6:50 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ 10 మినిట్స్ అలా పడుతుంది జర్నీ. అయితే మనకి ఇమీడియట్ మళ్ళీ చెన్నై నుంచి త్రివేండ్రం వెళ్ళే కనెక్టింగ్ ఫ్లైట్కి 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 2 అవర్స్ గ్యాప్లో మీరు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మరీనా బీచ్ చూసి రావచ్చు, బట్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ.
సో మార్నింగ్ 7కి చెన్నైలో దిగితే 9 వరకు కూడా చెన్నైలోనే ఉన్నాము. మళ్ళీ మనకి కనెక్టింగ్ ఫ్లైట్ 9:30కి ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో 9:30కి త్రివేంద్రంకి ఫ్లైట్ ఎక్కేస్తే మనం త్రివేంద్రం మళ్ళీ ఇంకొక 1 అవర్ పడుతుంది. త్రివేంద్రం వెళ్ళేసరికి 10:30, 10:40 అలా అవుతుంది. ఈ విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే జస్ట్ 5 అవర్స్లోనే 3 డిఫరెంట్ స్టేట్స్లో 3 క్యాపిటల్ సిటీస్ని టచ్ చేసినట్టు అయిపోతుంది. అండ్ హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం మూడింటిని చూసేయచ్చు మీరు. ఒక్క ఇయర్లో మనకి గుర్తుండిపోయే మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే తమిళనాడు అండ్ కేరళ వెళ్ళచ్చు. తమిళనాడుకు ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది ఆ స్టేట్లో. మనకి తెలిసిన విషయాన్నే చాలా కొత్తగా చెప్తారు అండ్ మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి, కల్చర్ గురించి కానీ ఆర్ట్ గురించి కానీ. అలాగే ఇంకా కేరళ చెప్పనక్కర్లేదు, సో పీస్ఫుల్. వాళ్ళు గొడవాడినా కూడా చాలా పీస్ఫుల్గానే అనిపిస్తుంది మనకైతే. జస్ట్ జోకింగ్. అండ్ ఇక కేరళలో అడుగు పెట్టేశాము త్రివేంద్రంలో. ఈ వీడియోలో జస్ట్ ట్రావెల్ డీటెయిల్స్ మటుకే షేర్ చేయడం జరిగింది. ఇక నుంచి ఎవ్రీ వీక్ మేము కేరళలో చూసిన ఆల్ గుడ్ ప్లేసెస్ తాలూకా డీటెయిల్డ్ వ్లాగ్స్ వీటి వ్లాగ్స్లో అవైలబుల్గా ఉంటాయి. స్టే ట్యూన్డ్.